పశ్చిమ గోదావరి జిల్లాలో పచ్చని పంట పొలాలను బడాబాబులు చేపల చెరువులుగా మార్చేస్తున్నారు. దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో పంట పొలాలను చేపల చెరువు తవ్వకాలను రైతులు అడ్డుకున్నారు. జిల్లేడు దిబ్బ ప్రాంతంలో చేపల చెరువు తవ్వకాల నేపథ్యంలో రైతులకు చేపల చెరువుల నిర్వాహకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో నిర్వాహకులు ఒక రైతుపై దాడి చేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. దెందులూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్రమ చేపల చెరువులు తవ్వకాల విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని, అన్ని అనుమతులు లేకుండా పంట పొలాల తవ్వకాలను అడ్డుకుంటున్నామని, ప్రాణాలు ఇచ్చి అయినా ఊరిని కాపాడుకుంటామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు పాలనూరులో పాలన నాయకులతో ఉన్నారు. వాళ్ళ పేర్లు మీకు తెలుస్తా వాళ్ళే మమ్మల్ని కొట్టించారు. వాళ్ళ పేరే ఎలా చదువుతాం ఇప్పుడు? మేము పేరు చదువుతాం, రాత్రి మమ్మల్ని చంపేద్దాం, మా బాధ్యత ఎవరు తీసుకుంటారు? మీరు చెరువులు ఆపండి, మేము ఎలా బతకాలి అని అడిగాము. మేము అడ్డంగా నిలబడతాము అని అడిగాము. అడిగితే తలకాయలు నరకైనా సరే మీ మిశ్రమం మీ మీద తీసుకెళ్ళి చెరువు తవ్వుతాము. ఇప్పుడు 800 ఎకరాల చేప భూమి మాత్రం వ్యవసాయ భూమికి మాకు మిగిలింది. చివరికి ఈ భూమిలో 400 ఎకరాల చేపల చెరువులు తవ్వాలని మళ్ళీ ఈ ఆక్వా చెరువుల తొరియోలో 5 ఆరుగురు వ్యక్తులు కలిపి కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టారు. పెడితే మేము లేదండి, మాకు వ్యవసాయ భూములు లేవు కాబట్టి వ్యవసాయ భూమి మాకు వదిలిపెట్టండి, చేపల చెరువు తోది మాకు కాలింగపేట గ్రామం కూడా మునిగిపోతుంది. మా ఒక పేట కాలింగపేట, సో దీన్ని 800 ఎకరాన్ని వ్యవసాయ శాఖ కింద మాకు అనుకూలం ఉంచండి. దానివల్ల అనేక రకాల ఇబ్బందులు అవుతాయి, టాయిలెట్స్ అవి కూడా మునిగిపోతాయి నీరు వచ్చేసి అని చెప్పి అడగటం జరుగుతుంది.